వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు శ్రీ విద్యోపాసకులు మంతా సూర్యనారాయణ శర్మ గారు జ్యోతిష్య పండితులు వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం అండి చాలా ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి అంటే రకరకాల బాధలను బట్టి రకరకాల ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి కదా గురుజీ ఇక ఈరోజు అప్పులు తీరాలంటే ఏం చేయాలనే దానిపై విశ్లేషణ తెలుసుకుందాము అవును గురుజీ చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు అప్పులు అప్పు ఒకసారి చేయడం ఈజీగానే దాన్ని తొలగించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది తీసుకున్న వారి నుంచి ఎవరైనా ఒక వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే కూడా ఆ వ్యక్తి ప్రభావం వల్ల కూడా మన అప్పు తీరదని కూడా చెబుతూ ఉంటారు అసలు జీవితంలో అప్పులు లేకుండా ఉన్న అప్పులన్నీ తీరిపోవాలంటే ఏం చేయాలి జ్యోతిష్యం ఏం చెబుతుంది దీని గురించి జీవితంలో అప్పు చేయకుండా ఉండరు అప్పు లేనిది జీవితమే లేదు ఇది మన వాళ్ళు ఈ మధ్య కొత్తగా చెప్తున్న న్యూ సిద్ధాంతం అయితే ఇదేంటంటే కారకత్వం ఎవరు కారకుడు ఎవడు సిద్ధాంతం ప్రకారం ఏ సిద్ధాంతం ప్రకారం ఏ సమస్య కోసం అప్పు చేసాం అనేది మూడు పాయింట్స్కి మనం తీసుకోవాల్సి వస్తాం వివాహం కోసం చేసాం అంటే కన్యాదానం చేయడానికి అటువంటి అప్పుడు దాని ఫలితము బాగుంటుంది దాన్ని తీర్చడానికి కూడా ఒక మార్గం ఉంటుంది ఇల్లు కట్టడానికి చేశాము ఇల్లు కట్టడానికి చేయడానికి దాని కుజుడు సంబంధమైన స్థితి సో కుజుడికి సంబంధించిన స్థితి కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే కానీ అప్పు తీరడానికి అవకాశం ఉండదు వివాహం అనుకోండి అమ్మవారు అంటే అక్కడ అమ్మవారు చెండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనసు ప్రశాంతం ఉండదు అలాగే అప్పు మనం దేని ప్రకారం చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం విద్య విద్య అంటే బలంతో మనం కావాలి జ్ఞానం కోసం చేస్తున్నాం సో గురు కటాక్షం మనకు ఉండాలి అప్పు చేసామంటే మన జాతకంలో గురు కటాక్షం ఉందా లేదా గురువు ఎక్కడ ఉన్నాడు ఎలాగున్నాడు చూసుకుని ఆ గురు తత్వాన్ని మనం పెంచుకోవడం ప్రయత్నం చేసి గురుబలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తే మనం చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట అలా ఇంటి అప్పు చేస్తున్నాం ఇంటికి ఇల్లు అంటే కుజుడు సత్వం ఉంటే కానీ ఇల్లు కొనుక్కోవడం కావదు కుజుడు బలం ఉంటే కానీ మనం కొనుక్కోవడం కావదు చేసి ఇల్లు కొనుక్కున్న తర్వాత కుజుడు మన జాతకంలో ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు వాడు ఏ విధంగా మన అనుగ్రహం పొందాడు దానికి ఎటువంటి ప్రక్రియ చేయాలంటే సుబ్రహ్మణ్య కవచం అనుకోండి లేకపోతే భూసూక్త పారాయణం కూడా ఇలాంటి ఏదో కుజుడు సంబంధమైన ప్రక్రియలు చేసుకుంటే అంటే అప్పు చేసిన తర్వాత అప్పుడు తీర్చడానికి కూడా ఆ గ్రహమే అనుగ్రహం మనకు కలగాలి ఇప్పుడు గ్రహ అనుగ్రహం ఏ గ్రహ అనుగ్రహంతో మనం ఇల్లు కట్టామో ఆ గ్రహం యొక్క అనుగ్రహం అప్పు కూడా తీర్చగలగాలి మనం అంతే తప్ప నేను అప్పు చేస్తే మీరు తీర్చరుగా అంతే కదండి సో ఎవరప్పు వాళ్ళే తీర్చాలి కదా సో ఇప్పుడేంటి ఒక కుజుడిని గ్రహం ఇంటి కట్టడానికి సాధారణంగా ఇల్లు కోసం అప్పు చేస్తున్నారు చాలామంది సో కడుతుంటే కుజుడు యొక్క అనుగ్రహంతో ఇల్లు కడతారు ఆ కుజుడు యొక్క అనుగ్రహంతో తీర్చగలగాలి సో ఇల్లు కట్టుకున్న తర్వాత చేయాల్సిన ప్రక్రియ అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి దానికి వలసిన ప్రక్రియ చేయడం ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే డెఫినెట్గా దాని యొక్క పరిష్కార మార్గం ఉంటుంది ఏ విధంగా చేసాము ఏ కారణంతో చేసాము ఏ కారకత్వం కోసం చేసాము ఏ పరిష్కార మార్గం కోసం మనం చేసిన దాన్ని బట్టి దానికి ఆ రిజల్ట్ అనేది మనకు కంటిన్యూస్ కనబడుతుందన్నమాట అంతే తప్ప ఒకటే మార్గం అనడానికి అవకాశం లేదు అంతే ఒక ఇల్లు కొనుక్కుంటున్నామంటే ఇల్లు కొన్నామంటే ఒక కోటి రూపాయలు అప్పు చేసామంటే ఆ కోటి రూపాయలు అప్పు ఎందుకు చేసాము ఎవడు గ్రహం ఏ గ్రహం అనుగ్రహంతో మనం అప్పు చేసాం అని తెలుసుకుంటాం అది లాజికల్ టెక్నికల్ అది మనం తెలుసుకోవాలి అప్పు చేసామంటే ఆ తర్వాత ఆ గ్రహాన్ని మనం అనుగ్రహం పొందాలి అప్పు చేసిన గ్రహం ఏదే ఏ గ్రహం వల్ల మనకు అంటే ఒక యోగం వల్ల ఇల్లు వస్తుంది అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పలానా దశలో పలానా దశలో మనకి ఇల్లు వచ్చింది కుజుడు యొక్క అనుగ్రహం లేనిది ఇల్లు రాదు సో ఆ కుజుడు మనకి ఇల్లు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కుజుడిని మనం ప్రార్థన చేయాలి దానికి కావాల్సిన సాధన చేయాలి దానికి కావాల్సిన ప్రక్రియ చేయాలి దానికి కావాల్సిన దానాలు చేసుకుంటే ఆ మార్గం కూడా వాడు చూపిస్తా తీర్చే మార్గం చూపిస్తాడు అంటే ఏంటి మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ మార్గం మాత్రం స్పెసిఫిక్గా తీస్తా అనమాట అప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఆ అప్పును తీర్చడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మనం కళ్యాణం చేయడానికి కన్యాదానం చేయడానికి అప్పు చేసాము దానికి ఎవరో మనకు టీవీలో చెప్పారు ఫలానా లక్ష్మీదేవిని పూజ చేస్తే సరిపోతుంది అంటే ఆ లక్ష్మీదేవికి వీటి చేసే అప్పుకి సంబంధం ఉండదు అప్పుడు ఎలా క్లియరింగ్స్ వస్తుంది రాదు కదండి అంటే ఈ కారకత్వం మనం తీసుకోవాలి లాజిక్గా చూసుకుని దానికి సంబంధించి దేవత ఎవరు తెలుసుకోవాలి తెలుసుకుని ఆ దేవత అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దానికి పరిష్కార మార్గం కనబడుతుంది చెప్పగలుగుతాం అంటే గురుజీ ఫలానా గ్రహ దేవుణ్ణి పూజించడం వల్ల అప్పుల బాధ తీరిపోతుంది అది స్పెసిఫిక్గా ఈ దేవుడు అని కాదండి ఇక్కడ ఏ కారణం వల్ల అప్పు జరిగింది ఏ కారకత్వం ఎవడు దానికి ఏ గ్రహం అనుగ్రహం వల్ల జరిగింది అప్పు అనుగ్రహం అప్పు జరగడం కూడా ఒక అనుగ్రహమే కదా ఇల్లు కట్టడం అనేది ఒక అనుగ్రహమే ఏ గ్రహం ద్వారా మనం ఇల్లు కడుతున్నాం అనుగ్రహం వల్ల ఇది ముందు ఐడెంటిఫై చేసి ఆస్ట్రాలజికల్గా ఆ గ్రహ అనుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి మనం ప్రయత్నం చేయగలగాలి ఆ గ్రహ దేవత ఎవరు ఆది దేవత ఎవరు ప్రత్యర్థి దేవతలను చూసుకుని దాన్ని బట్టి మనం దేవతలు సంస్కారం చేసుకుంటే వెళ్తే సులువుగా అవుతుంది అనమాట అంతే తప్ప ప్రతి అప్పుకి ఒకే దేవు కారకత్వం అనుకుంటే అది పొరపాడు వాడి సంబంధం లేని వాడు ఎందుకు తీరుస్తాడు ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు నాకు ఉంది నా ఆస్తికి సంబంధం నాకు నా వంశవారం సంబంధం ఉంటుంది మిమ్మల్ని మధ్యలో పిలిచిన అంటాను లక్ష్మీదేవి గారు మీరు ఎదుగుకొని కూర్చున్నారు నా అప్పు తీర్చమంటే మీ పూజ చేసి మీరు ఎంత ఎందుకు సంబంధం లేకుండా తీరిస్తే నా కొడుకు తీరుస్తాడు లేకపోతే మా నాన్నగారు తీర్చాలి నేనైనా నా అప్పు చేస్తాను అంతే కదండి జాతకం సో వాళ్ళని మనం ప్రేయర్ చేయాలి అదే విధంగా ఇది కూడా మనకు జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ చేసిన కారణం దేని వల్ల చేసేది ఏ వ్యవస్థ కోసం ఏ స్థితి కోసం చేశారో చూసుకుని దాన్ని రిక్వెస్ట్ చేసుకుని పోతే సరిపోతుంది సో చాలా మంది చెబుతూ ఉంటారు రకరకాల దేవుళ్ళని పూజించడం వల్ల అప్పులు తీరిపోతాయి అప్పుల బాధ ఇట్టే తొలగిపోతుంది ఈ దానం చేయండి అప్పుల బాధ తీరిపోతుంది అని చెబుతూ ఉంటారు సో దీనిలో నిజం లేదంటారు అందులో నిజం లేదు ఏ ఏ కారణంలో చేసో తెలుసుకుని దాన్ని బట్టి ఆ దేవతని దాని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా అప్పు తీరుతుంది అని డౌట్ లేదు చాలామంది రుణ విభుత మంత్రం చదవాలంటారు కుబేరుడికి పూజ చేయాలంటారు లేకపోతే ఉత్తర భాగంలో ఏదో దేవతను పెట్టుకోవాలంటారు ఇంకేదో పూజలు చేయాలంటారు సో ఇవన్నీ మనకు స్పెసిఫిక్గా అలా కాదు ఆ కారణం కారకత్వం తెలుసుకుని దాన్ని బట్టి మనం చేసుకుంటూ ముందు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే చాలా సులువుగా చాలా ఇబ్బంది లేకుండా ఆ సమస్య పరిష్కారం అనేది కనబడుతుంది ఇప్పుడు అప్పుడు కూడా ఎలాగంటే మనకు కష్టం వచ్చింది ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం మన దగ్గర వస్తారు వస్తే ఏం చెప్తాము ఈ ఉద్యోగం అంటే రాజస్థానం ఎలా ఉంది చూస్తాం రాజస్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకుంటారు చూసుకుని ఆ గ్రహానికి సంబంధించి అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నం చేయమని చెప్తాం ఆ పూజ చేయమను లేదా ఆ గ్రహానికి సంబంధించి చేయమని చెప్తాం వెంటనే వాడికి ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం అనే స్థానం గట్టి పట్టుకుని వాడిని ఎలాగ మనయితే జ్యోతిష్యపరంగా మనం చెప్తున్నాం అలాగే అప్పు కూడా కారు కూడా ఎవరు ఎదురు చేస్తాము ఎవరు ఫ్రెండ్కి చేసాం ఫ్రెండ్ అంటే మూడేళ్ళు చూస్తాం ఆనందముడికి ఇచ్చాము అది ఇంట్లో భార్యకి ఇచ్చాం వాళ్ళ భార్య తరఫు వాళ్ళకి ఇచ్చాం కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికి అప్పు ఇచ్చాము అది రావట్లేదు అంటే రెండో స్థానంలో ఉన్న గ్రహం చూసుకుంటాం కారకత్వం రెండో స్థానం కాబట్టి పిల్లలకి ఇచ్చాం అప్పు వాళ్ళ పది లక్షలు ఇచ్చాం పిల్లలు ఏదో చదువుకుంటానో లేకపోతే బిజినెస్ పెడతారని పంచమ స్థానంలో ఉన్న గ్రహం ఏంటి చూసుకుంటాం ఏ గ్రహం ఉన్నప్పుడు మనం వాడికి అప్పు ఇచ్చామో చూస్తాం అంటే అప్పు ఇచ్చింది ఆ గ్రహం ఆ గ్రహాన్ని పట్టుకుంటాం బాబు నీ మూలాన్ని మనం ఇచ్చాం కాబట్టి నువ్వే నాకు అప్పు తీర్చేట్టు ప్రార్థన చేయంటావు ఇది టెక్ ఇంకా డెప్త్గా ఆస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయగలగాలండి చేసి మనం ఆ రకంగా దాన్ని మెడిసిన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఎలాగేందో అలాగే డబ్బులు వచ్చేస్తాయండి మనకు వాడు ఎక్కడున్నవాడు తెచ్చి ఇచ్చేస్తాడు మనం వెళ్ళి మనం అడగక్కలే కూడా అంత స్పష్టంగా ఉంటుంది కానీ చాలామంది ఇవన్నీ తెలియదు అప్పు ఇచ్చేస్తారు పది లక్షలు నా కొడుకే కదా ఇస్తారు తర్వాత వాడు వెనకాల అలా వాళ్ళ ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా ఇంట్రెస్ట్ ఇస్తాడా అలా ఆడుతుంటాడు వాడు ఎప్పుడు ఇవ్వడు ఏ పూజ చేసినా దొరకదు ఏమంటే ఏం చేసినా వాడు డబ్బులు ఇవ్వట్లేదు అంటే వాడు సెటిల్ అవ్వడు కరెక్ట్గా సో మార్గాన్ని కూడా మనమే ఐడెంటిఫై చేయగలగాల మనం ఈ దేవుడు అని కాదండి అక్కడ ఏ కారణం వల్ల అప్పు జరిగింది ఏ కారకత్వం వాడు దానికి ఏ గ్రహ అనుగ్రహం వల్ల జరిగింది అప్పు అనుగ్రహం అప్పు జరగడం కూడా ఒక అనుగ్రహమే కదా ఇల్లు కట్టడం అనేది ఒక అనుగ్రహమే ఏ గ్రహం ద్వారా మనం ఇల్లు కడుతున్నాం అనుగ్రహం వల్ల ఇది ముందు ఐడెంటిఫై చేసి ఆస్ట్రాలజికల్గా ఆ గ్రహ అనుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి మనం ప్రయత్నం చేయగలిగాలి ఆ గ్రహ దేవత ఎవరు ఆది దేవత ఎవరు ప్రత్యర్థి దేవతను చూసుకుని దాన్ని బట్టి మనం జీవన సంస్కారం వచ్చేసుకుంటూ వెళ్తే సులువుగా అవుతుంది అనమాట అంతే తప్ప ప్రతి అప్పుకి ఒకే దేవు కారకత్వం అనుకుంటే అది పొరపాడు వాడి సంబంధం లేనివాడు వాడనందుకు తీరుస్తాడు అంతే కదండి ఇప్పుడు నాకు ఉంది నా ఆస్తికి సంబంధం నాకు నా వంశభారం సంబంధం ఉంటుంది మిమ్మల్ని మధ్యలో పిలిచిన అంటాను లక్ష్మీదేవి గారు మీరు వెతుకుండా కూర్చున్నారు నా అప్పు తీర్చమంటే మీ పూజ చేసి మీరు ఏం తీస్తారు సంబంధం లేకుండా తీరిస్తే నా కొడుకు తీరుస్తాడు లేకపోతే మా నాన్నగా తీర్చాలి నేనైనా అప్పు చేస్తాను అంతే కదండి జాతకం సో వాళ్ళని మనం ప్రేయర్ చేయాలి అదే విధంగా ఇది కూడా మనకు జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ చేసిన కారణం దేని వల్ల చేసేది ఏ వ్యవస్థ కోసం ఏ స్థితి కోసం చేశారో చూసుకుని దాన్ని రిక్వెస్ట్ చేసుకుని పోతే సరిపోతుంది సో చాలా మంది చెబుతూ ఉంటారు రకరకాల దేవుళ్ళని పూజించడం వల్ల అప్పులు తీరిపోతాయి అప్పుల బాధ ఇట్టే తొలగిపోతుంది ఈ దానం చేయండి అప్పుల బాధ తీరిపోతుంది అని చెబుతూ ఉంటారు సో దీనిలో నిజం లేదంటారు అందులో నిజం లేదు ఏ ఏ కారణంలో చేసో తెలుసుకుని దాన్ని బట్టి ఆ దేవతని దాని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా అప్పు తీరుతుంది అండి డౌట్ లేదు చాలా మంది రుణంపు మంత్రం చదవాలంటారు కుబేరుడికి పూజ చేయాలంటారు లేకపోతే ఉత్తర భాగంలో ఏదో దేవతను పెట్టుకోవాలంటారు ఇంకేదో పూజ చేయాలంటారు సో ఇవన్నీ మనకు స్పెసిఫిక్గా అలా కాదు ఆ కారణం కారకత్వం తెలుసుకుని దాన్ని బట్టి మనం చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా సులువుగా చాలా ఇబ్బంది లేకుండా ఆ సమస్య పరిష్కారం అనేది కనబడుతుంది ఇప్పుడు అప్పు కూడా ఎలాగంటే మనకు ఒక కష్టం వచ్చింది ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం మన దగ్గరకు వస్తారు వస్తే ఏం చెప్తాము ఈ ఉద్యోగం అంటే రాజస్థానం ఎలా ఉంది చూస్తాం రాజస్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకుంటారు చూసుకుని ఆ గ్రహానికి సంబంధించి అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నం చేయమని చెప్తాం ఆ పూజ చేయమనో లేదా ఆ గ్రహానికి చేయమని చెప్తాం వెంటనే వాడికి ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం అనే స్థానం గట్టి పట్టుకుని వాడిని ఎలాగ మనైతే జ్యోతిష్య పరంగా మనం చెప్తున్నాం అలాగే అప్పు కూడా కారు కూడా ఎవరు ఎదురు వివరం చేస్తాము ఎవరు ఫ్రెండ్కి చేసాం ఫ్రెండ్ అంటే మూడేళ్ళు చూస్తాం ఆనందముడికి ఇచ్చాము లేదా ఇంట్లో భార్యకి ఇచ్చాం వాళ్ళ భార్య తరఫు వాళ్ళకి ఇచ్చాం కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికి అప్పు ఇచ్చాం అది రావట్లేదు అంటే రెండో స్థానంలో ఉన్న గ్రహం చూసుకుంటాం కారకత్వం రెండో స్థానం కాబట్టి పిల్లలకి ఇచ్చాం అప్పు వాళ్ళ పది లక్షలు ఇచ్చాం పిల్లలు ఏదో చదువుకుంటానో లేకపోతే బిజినెస్ పెడతారని పంచమ స్థానంలో ఉన్న గ్రహం ఏంటి చూసుకుంటాం ఏ గ్రహం ఉన్నప్పుడు మనం వాడికి అప్పు ఇచ్చామో చూస్తాం అంటే అప్పు ఇచ్చింది ఆ గ్రహం ఆ గ్రహాన్ని పట్టుకుంటాం బాబు నీ మూలాన్ని మనం ఇచ్చాం కాబట్టి నువ్వే నాకు అప్పు తీర్చేట్టు ప్రార్థన చేయంటావు ఇది టెక్ ఇంకా డెప్త్గా ఆస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయగలగాలండి చేసి మనం ఆ రకంగా దాన్ని మెడిసిన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఎలాగేందో అలాగే డబ్బులు వచ్చేస్తాయండి మనకు వాడు ఎక్కడున్నవాడు తెచ్చి ఇచ్చేస్తాడు మనం వెళ్ళి మనం అడగక్కలే కూడా అంత స్పష్టంగా ఉంటుంది కానీ చాలామంది ఇవన్నీ తెలియదు అప్పు ఇచ్చేస్తారు పది లక్షలు నా కొడుకే కదా ఇస్తారు తర్వాత వాడు వెనకాల అలా వాళ్ళు ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా ఇంట్రెస్ట్ ఇస్తాడా అలా ఆడుతుంటారు వాడు ఎప్పుడు ఇవ్వడు ఏ పూజ చేసినా దొరకదు ఏంటంటే ఏం చేసినా వాడు డబ్బులు ఇవ్వట్లేదు అంటే వాడు సెటిల్ అవ్వడు కరెక్ట్గా సో మార్గాన్ని కూడా మనమే ఐడెంటిఫై చేయగలగాలమాట చేస్తే ఎవరు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కటి విశ్లేషణ గురించి ధన్యవాదాలు